హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. మీరు చూసుకోవచ్చు, ఏపీకి భారీ వర్ష సూచన, వచ్చే 4 రోజులు జాగ్రత్త. సో గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడిందనమాట. దీంతో ఏపీలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. అయితే అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు అయితే హెచ్చరించారనమాట. తీరం వెంబడి బలమైన గాలులు కూడా వీస్తున్నాయని చెప్పేసి అధికారులు అయితే తెలియజేశారు. సో మీరు చూడవచ్చు, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు ఇప్పుడే వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ విధంగా 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఏపీకి ఉన్నాయన్నమాట. గమనించాలి, అంటే 6వ తారీఖు వరకు కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడే అప్డేట్ వచ్చింది, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను.